నేను చేసుకుంటున్నా కనుక ఆయన జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఒక మాత్రమైన లీడర్ కాదు, ప్రపంచానికి లీడర్గా ఎదిగే స్థాయిలో చిన్న కోరిక అయ్యొచ్చు, బట్ ఆయనైతే చాలా చాలా పెద్ద లీడర్గా ప్రపంచంలో ఎదుగుతున్నారు. అలాగే జనజాగృతి తర్వాత సేవా సంస్థ బీజేపీతో కూడి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం సమాజానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా నేను ఇంకా పుస్తకాలు చదవలేదు. వీళ్ళు ఏ రంగాల్లో చేస్తున్నారో, బహుశా వైద్య రంగం, విద్యారంగం, మనకు ఉన్న వాటిలో, తర్వాత వీక సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ వీళ్ళు చేస్తున్నారని నేను భావిస్తున్నాను. పుస్తకం చదివిన తర్వాత మనకు పూర్తిగా అర్థం కాదు. ఇది చాలా చాలా అభినందనీయమైన విషయం. అంతేకాకుండా ఇట్లా రినౌండ్ పొలిటికల్ లీడర్ మన దేశానికి దశ భావిస్తా ఉన్నాం. అయితే ఒక రెండు విషయాలు ప్రధానమంత్రి గారి గురించి చెప్పుకున్నాం. మీ అందరికీ తెలుసు, ఆయన 10 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి అయ్యారు. అంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా కూడా చాలా ఉన్నారు, 10 సంవత్సరాలు ఉన్నారు. అంతకుముందు చిన్న కార్యకర్తగా ప్రారంభించి ఎంతో ఎదుగుతూ వచ్చారు. అంటే ఆయన నిబద్ధత, ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఎందుండే ఆయన స్థాయికి వస్తాడని మనం అర్థం చేసుకుంటా ఉండవచ్చు. అలాగే మన దేశానికి ఆయన వచ్చిన తర్వాత జరిగిన లాభం ఏంటి? అంతకుముందు ఎలా ఉండే దేశం? 2014లో ప్రధానమంత్రి గారు చేపట్టిన తర్వాత, నరేంద్ర మోదీ గారు భారతదేశ ప్రధానమంత్రిగా చేపట్టిన తర్వాత వచ్చిన అభివృద్ధి ఏంటి అంటే, మీరు చిన్నపిల్లలు కాబట్టి మీరు అంత దూరం ఆలోచించకపోవచ్చు, కొంతమంది నాయకులు తెలుసు, ఈ దేశం చాలా 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 ముందుకెళ్ళింది.